రాజ్యాలతో రాజకీయాల్లోనే ఒక ప్రకంపనం సృష్టించిన మీకు రెండు పర్యాయాలు విరామం కలిగింది. ఎలా ఉంది ఈ విరామం? మంచి అనుభవంగా ఉంది. ఇది దానికి కారణాలు, అధికారంలో ఉన్న సమయంలో నేను ఒక మెకానికల్ లైఫ్, అంటే ప్రొద్దున లేవగానే గ్రామాలు పర్యటించడము, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకునటము, మళ్ళీ దాన్ని పరిష్కరించడం. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజాసేవతో పాటు రాజకీయ కోణం నుంచి కూడా ఆలోచించడానికి, రాజకీయ కోణం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడానికి, అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి మంచి అవకాశం వచ్చేది. అంటే ఆ రోజు నాయకుడిగా, ఆ రోజు ఒక సేవకుడిగా ఎదిగాను, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నాయకుడిగా పనిచేసే అవకాశంగా భావిస్తున్నాను. ఇంకా రాజకీయాలు అంటే క్రియాశీలక రాజకీయాలు, యాక్టివ్గా ఉండి ఒక ఎమ్మెల్యేగా అంటే చట్టసభలో ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉండి ఉంటుంది కదా. తప్పనిసరిగా చట్టసభలో ద్వారా ఒక సభ్యుడు, రాజకీయ నాయకుడు ఎంత సేవ చేయగలుగుతాడో అది తప్పనిసరిగా చట్టసభలో లేని సమయంలో ఆ అవకాశం రాకపోవచ్చు. కానీ దానికి ఇంకొక కాన్సోలేషన్ ఉంది మనకు. ఏంటంటే ఒక మంచి ఆంగ్లంలో ఒక డెఫినేషన్ ఉంది, పవర్ ఇస్ వాట్ యు కెన్ కంట్రోల్, ఫ్రీడమ్ ఇస్ వాట్ యు కెన్ అన్లీష్. అంటే మీరు అధికారం ఉంటే కంట్రోల్ చేయగలుగుతారు, కానీ స్వేచ్ఛ ఉంటే మీరు ఎంతంటంత మీలో ఉన్న ఉత్సాహం కానీ, మీలో ఉన్న భావాలన్నీ కూడా బలంగా బయటకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు చట్టసభలో లేకపోయినా ఒక ప్రతిపక్ష పార్టీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎంజాయ్ చేస్తున్నామంటారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ అక్కడే ఉండిపోతుంటాయి. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారం కేవలం ఆందోళనలు, ధర్నాలు, వినతులు ఇవ్వడం తప్పితే మీరేమీ చేయలేరు కదా. అలాంటిది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ పాత్ర మీరు చెప్పినవన్నీ కూడా పోషిస్తూ మేము అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పథకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేస్తున్నాం. ఆ పథకాల దగ్గరికి వెళ్ళి నిలుచున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజల నుంచి వస్తున్న వారి వివరణ, ఈ ఎత్తిపోతల ద్వారా మా పొలాలు నీళ్ళు వచ్చాయి, పండాయి, ఈ భవనం ద్వారా మా పిల్లలకు చదువు వచ్చాది, ఈ ఐటీఐలో చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చాయి, ఈ మహిళల భవనాల వలన మాకు నీడ దొరికాది అని ఏదైతే ప్రజల నుంచి వస్తున్న వివిధ ఒపీనియన్స్, అది నిజంగా కూడా మాకు రాజకీయ నాయకుడిగా ఎంతో సంతృప్తి కల్పిస్తుంది. ఏవో మా తాతలు నేతి బిడ్డలు తిన్నారు, మేము మూతులు నాకాలి అన్నట్టుగా ఉంది. మీరు చెప్పిన ఎప్పుడో గతంలో మేము చేసిన అభివృద్ధి అని ఇప్పుడు చెప్పుకోవడం కాదు, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఒక ప్రతిపక్షంలో ఉంటున్నాం మేము, ప్రజల కోసం ఏం చేస్తున్నాం, ఏమి చేయబోతున్నాం అనేది ఉండాలి కదంటే ఏమి చేయలేరు కదా. ఇప్పుడు అది అంతా టీఆర్ఎస్, ఎవా టీఆర్ఎస్ తోడిపారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, మీరంటే ఏం ఇప్పుడు గతంలో ఏమి చేశారన్నది ప్రజలకు గుర్తుండదు, ఇప్పుడు మా కోసం వీళ్ళు ఏం చేస్తారన్నది మాత్రమే ప్రజలు గుర్తిస్తుంటారు. తప్పనిసరిగా దాంతో నేను ఏకీభవిస్తూ నా చెప్పే ఉద్దేశం ఏంటంటే, సురేష్ రెడ్డి ఒక గ్రామానికి, ఒక జిల్లాకు వెళ్ళి అక్కడ నిలబడితే, గతంలో కాంగ్రెస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి పథకాల గురించి మాట్లాడటం మా గొప్పతనం గురించి కాదు, మేము ఇంత చేశాము, ఇంత చేయవలసింది ఉంది, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని నిలదీస్తారు ప్రజలు. మాలాంటి వాళ్ళు అక్కడ పోయి నిలబడితే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, స్ఫూర్తి ఉంటుంది, అధికారంలో ఉన్న వారిపై ఒత్తిడి ఉంటుంది. ఇది ఒక రాజకీయ నాయకుడిగా చేయవలసిన బాధ్యత కాబట్టి ఆ బాధ్యత నెరవేరుస్తున్నాము. అనుభవం ఉంది కాబట్టి అభివృద్ధిలో, పరిపాలనలో, రాజకీయాల్లో ఆ అనుభవాన్ని తప్పనిసరిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.